తెచ్చుకోవాలండి. ఎందుకంటే రేపు హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను శ్రీశైలంలో ఉన్నటువంటి సాక్షి గణపతి ఆలయం దగ్గర అయితే ఉన్నానండి. సాక్షి గణపతి ఆలయానికి, ఈ గణపతి ఆలయానికి సాక్షి అని పేరు ఎందుకు వచ్చిందంటే, రేపు చనిపోయినప్పుడు కైలాసం వెళ్ళినప్పుడు ఇతనే సాక్షి అని చెప్తారు గణపతుల వారే. ఓకేనా? అంటే అమ్మవారు అయ్యవారు అసలు మీరు శ్రీశైలం వచ్చారా అని ప్రశ్నించినప్పుడు గణపతుల వారి అవును వచ్చారు, నా దగ్గరికి వచ్చే అటు లోపలికి వచ్చి మిమ్మల్ని దర్శించుకున్నారని సాక్షి చెప్తారంట. అందుకని ఇక్కడ ఉన్నటువంటి గణపతుల వారికి సాక్షి గణపతి అని పేరైతే వచ్చింది. మనము శ్రీశైలం ఎంటర్ అవ్వగానే మొట్టమొదట వచ్చే దేవాలయం ఇదే సాక్షి గణపతి దేవాలయం అండి. సో ఎలా ఉంది, క్యూ అయితే చాలా ఉంది. మనం చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా. శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం ఉంటుందండి మొత్తం కూడా. కానీ మెయిన్ రోడ్డే, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది దేవాలయం. బాగా చూడొచ్చు మనం. సో ఈ దేవాలయం లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా చూద్దాం. సాక్షి గణపతి వారి ఆలయం లోపలికి రాగానే ఇలా ఉంటుందండి, పెద్ద క్యూ అయితే ఉంది మేము వెళ్ళేసరికి. సో నేను వెళ్ళే సమయానికి మేము అనుకున్నది ఏంటంటే, ఒక అంటే అదే రోజు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. మళ్ళీ రోజు కూడా టైం పట్టింది, అంటే 2 డేస్ పట్టింది మాకు మొత్తం తిరగడానికి కూడా. సో లోపల వైపు ఇలా ఉంటుందండి దేవాలయం అండి, గోపురం. సో చాలా పెద్ద క్యూ ఉందండి చూడండి. లోపల గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని ఫోటోలు తీయడానికి అనుమతి లేదు కాబట్టి బయట నుంచి నేను తీస్తున్నాను. బాగుంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓన్లీ సాక్షి గణపతి వారే కాదు, ఈ వీడియోలో నేను శిఖర దర్శనం చేయిస్తాను. అలాగే రాత్రి సమయంలో శ్రీశైల దేవాలయం మెయిన్ దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం ఎలా ఉంటుంది ఇలా అన్నీ కూడా చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు, ప్లీజ్ పూర్తిగా చూడండి వీడియోని. అప్పుడెప్పుడు నేను ఒక పుస్తకంలో చదివానండి, మన దేవాలయంలో గర్భాలయం ఒకవేళ మూసేశారు, టైమింగ్ అయిపోయింది, అలాంటి సమయంలో మనము దేవాలయం యొక్క గోపురం ఉంటుంది కదా, ప్రధాన గోపురం, ఆ ప్రధాన గోపురంకు దండం పెట్టుకున్నా సరే, ప్రధాన గోపుర దర్శనం జరిగినా సరే, మనం గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని పూజించిన, స్వామివారిని చూసినంత పుణ్యం లభిస్తుంది అని చదివాను. ఈ కెమెరా రౌండ్ తిరగడము నా చుట్టూ, అదంతా కూడా నా పర్సనల్గా నేను తీసుకున్నాను, కాకపోతే బాగా అనిపించింది కాబట్టి మీరు కూడా చూస్తారనేసి పెడుతున్నానండి వీడియో. మీరు ఒకవేళ శ్రీశైలం వెళ్తే రాత్రికి అక్కడే ఒకవేళ స్టే చేస్తే ఒకసారి ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చి చూడండి. అందరూ అలా పరుచుకొని అలా పడుకో ఉంటారండి చాలా. ఎంత అంటే అక్కడ కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము నేను ఇంకొక అన్న మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్ అతను. చాలా ప్రశాంతంగా అనిపించింది. శ్రీశైలం కొండల్లో బైక్ రైడ్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే సరిగా వచ్చిరాన్ని డ్రైవింగ్తో అయితే వెళ్ళొద్దండి, ఎందుకంటే ఎక్కువగా మలుపులు ఉంటాయి, ఆ మలుపుల్లో చాలా ఇబ్బంది పడతారు. అంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే దేవాలయ పుణ్యక్షేత్రం కదా, చాలామంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, కానీ బైక్ డ్రైవ్ అయితే సూపర్గా ఉంటుందండి. బైక్ జర్నీ అంటే ఆ నేచర్ను చూస్తూ, ఆ కొండల మధ్య సూర్యుడు, ఆ వాతావరణం, ఆ పచ్చని ప్రకృతి చాలా బాగుంటుంది. సో ఒకటి సారీ టైం ల్యాప్స్ వీడియో తీశాను, అది మ్యూజిక్తో పెడతాను, స్కిప్ చేయొద్దు పూర్తిగా, కొద్దిసేపు పెడతాను, ఎంజాయ్ చేయండి వర్క్ జస్ట్ చూస్తూ. ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్, ఫైనల్ వరకు చూడండి, మీకు ఇంకా శిఖర దర్శనం అవ్వలేదు. మొత్తానికైతే శిఖర దర్శనం దగ్గరికి అయితే వచ్చాము, అప్పటికే లేట్ అయిందండి, సాయంత్రం 4 అలా అవుతుంది, అందుకే ఫాస్ట్గా వచ్చేసాము. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ బడ్జెట్ లేదు అక్కడ స్పెండ్ చేయడానికి. సో నా దగ్గర ఉన్నటువంటి తీసుకెళ్ళింది అప్పటికి అయిపోయింది అమౌంట్, ఇంకా మళ్ళీ నైట్కి ఉండాలంటే మళ్ళీ ఖర్చులు పెరుగుతాయి, బయలుదేరుదాము అనేసి బయలుదేరాము. బయలుదేరుతూ శిఖర దర్శనానికి అయితే వెళ్ళామండి ఈవినింగ్ టైంలో.
ఇక్కడ నంది దగ్గరికి వెళ్ళడానికి ముందు కొంచెం చిన్న మ్యాటర్ అయితే చెప్తాను మీకు, ఎందుకంటే మీరు ఇంట్రెస్టింగ్ చూడడం కోసం. శ్రీశైలం మొత్తంలోనే ప్రత్యేకమైందండి ఈ శిఖర దర్శనం. అయితే శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనబడితే 6 నెలల్లోగా మరణిస్తారని ఒక నానుడి అయితే ప్రజల్లో అయితే ఉంది. ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అని చెప్పిన వ్యక్తులు చాలామంది కూడా కేవలం 6 నెలల్లోపే దివంగతులు అయ్యారంట, అంటే చనిపోయారట. అందువల్ల ఆ భావనకు బలాన్ని అయితే ఎక్కువ మంది ఇచ్చారు. ఇక 6 నెలలలోపు ప్రాణాలను కోల్పోయే వారి కంటి చూపు అంత దూరంలో ఉన్నదాన్ని కూడా స్పష్టంగా కనబరుస్తుంది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో ఇక వెళ్ళి మనము శిఖర దర్శనం అయితే చేసుకుందాము. ఇప్పటికే ఎక్కువైంది వీడియో, అక్కడికి వెళ్ళి శిఖర దర్శనం చేసుకొని మొత్తం కూడా చూపిస్తాను అక్కడి నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ నంది 2 కొమ్ముల మధ్యలోంచి చూద్దాం మనం శిఖరాన్ని. అయితే అంటే ప్రధాన ఆలయం గోపురం ఉంటుంది కదా, ఆ శిఖరాన్ని చూడాలండి మనము. ఓకే, దానికంటే వెళ్ళడానికి ముందు పైన నందీశ్వరులు వారు ఉంటారు కదా, కింద శివాలయం అయితే ఉంటుంది, శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగం చూపిస్తా ఫస్ట్ మీకు పైకి వెళ్ళడానికి ముందు. అది చూడండి, కింద అయితే శివలింగం ఉంటుంది, లోపల పైన కింద శివుడు ఉంటారు, పైన నందీశ్వరులు వారు అయితే ఉంటారండి. అదేనండి చరణంది ఉంటుంది. అయితే ఈ కొండ ఒక శిఖరం అండి. ఈ శిఖరేశ్వరంలో అంటే ఇక్కడ కొలువుదీరినటువంటి స్వామి పేరు వీరశంకరుడు అని పిలుస్తారు. కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యారని చెప్తారు. ఈ వీరశంకరుడు అని పిలువబడే శివుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డారో ఎవ్వరికీ తెలియదు. ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో కూడా ఇంతవరకు ఆధారాలు అయితే లభ్యం కాలేదండి. సామాన్య శకం 1398 పార్థివనామ సంవత్సరం చైత్ర బహుళ దశమి బుధవారం నాడు శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్ళే ఆచారం ఉన్నట్లుగా దృఢంగా తెలుస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, మామూలుగా అంటే శాసనాల్లో ఇలా ఉందంట. సో అప్పటికే అంటే సామాన్య శకం 1398కే ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి స్వామివారు. మీరే ఊహించుకోండి ఎంత పురాతనమైందో. ఇదిగో స్వామివారిని చూడండి, అదిగో స్వామివారు శివలింగం. ఓం నమ శివాయ. జూమ్ చేస్తాను. అదిగో అక్కడ ఉన్నారు కదా స్వామివారు, వీరశంకరుడు లేదా శిఖరేశ్వరుడు అని పిలుస్తారండి స్వామివారిని, శివలింగం. ఓం నమ శివాయ. ఇకైతే మనం నందీశ్వరుల వారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అదిగో చూడండి, మేము వెళ్ళేసరికి చాలా పెద్ద క్యూ అండి. దగ్గర 150 మంది అయితే క్యూలో నిల్చొని ఉన్నారు. మనము ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారి 2 కొమ్ముల మధ్యలో నుంచి శ్రీశైల దేవాలయం యొక్క శిఖరం గోపురాన్ని అయితే మనం చూడాలి. అలా చూసే క్రమంలో మనకు ఆ గోపురము ఆ శిఖరం కనిపించిందంటే ఆ గోపురం కనిపించింది అంటే 6 నెలల్లో మరణం సంభవిస్తుంది, అలాగే పునర్జన్మ ఉండదని చెప్తారండి. అంటే చనిపోతామని తెలిసినా సరే పునర్జన్మ ఉండకూడదు, మళ్ళీ ఇలాంటి కష్టాలు వద్దురా బాబు అని చూడడం కోసం వస్తారు. ఓం నమ శివాయ. నేను వెళ్ళి అక్కడి నుంచి అయితే చూస్తాను, అలాగే నేను మీకు కూడా చూపిస్తాను. ఎవరు కూడా చివరి నిమిషాల్లో ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, బాగుంటుంది. ఓకేనా? ఈ శిఖర దర్శనం చేసుకునేటప్పుడు నా మనసులో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ కొన్ని చెప్తాను. సో ఎవరు ఏమనుకోవద్దు. నాకు ఆ టైంలో అనిపించింది, నిజంగానే అలా చూస్తే నాకు అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయం విమానం పైన ఉన్న శిఖరం అయితే నాకు కనిపిస్తుందా? కనిపిస్తే నిజంగా నేను 6 నెలలు చనిపోతానా? పోతే పోయిందిలే. అంటే ఎవరు అంటే నేను నిజానికి ఒకప్పుడు దేవుని నమ్మేవాడిని కాదండి. ఎప్పుడైతే నా జీవితంలో అనుకోని సంఘటనలు ఎప్పుడైతే ఎదురయ్యాయో అప్పటి నుంచి భక్తి బాగా పెరిగిపోయిందండి. మరీ ఇలా వీడియోలు తీస్తూ వివిధ దేవాలయాలు దర్శించుకుంటూ చరిత్ర తెలుసుకుంటూ ఇలా చేయడం వల్ల ఇంకాస్త ఎక్కువైపోయింది. ఏదో తెలియని ఆనందం, అంటే నేను అలా చూడాలి, అలా చూస్తే ఏం కనబడుతుందో తెలుసుకోవాలి ఇలా అన్నట్టు. సో ఇదే నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నిజంగా చెప్తున్నాను. సో చూడండి, ఒక నిమిషం సైలెంట్గా ఉంటాను, క్లియర్గా చూడండి. నేనైతే శ్రీశైలం అయితే స్కూటీ పైన వెళ్ళాను. సో నేను వెళ్ళేసరికి సాయంత్రం 6:30 ఆ సమయం అండి.
ఆరున్నర ఏంటి ఏడు అయి ఉంటుందేమో నాకు తెలిసి. చూడండి చీకటి పడింది బాగా. సో ఎంట్రన్స్ అండి ఇది, శ్రీశైలం ఎంట్రన్స్ లోపలికి. చూడండి మీకు బాగా గమనిస్తూ ఉండొచ్చు, మీకు ఒక సర్కిల్ లాగా వచ్చి ఉంటుంది. మీరు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళైతే మీకు తెలిసి ఉంటుంది ఈ ప్రదేశం అయితే. సూపర్గా ఉంది కదా వ్యూ. నెక్స్ట్ పబ్లిష్ చేయబోయే వీడియో కోసం మళ్ళీ మన పరుగులైతే మొదలయ్యాయి. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పచ్చు. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియోని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, గుడ్ నైట్.